హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్రహ్మణ్యం. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మన ఇళ్లలో వాటర్ ట్యాపులు వాటర్ అనేది లీక్ అవుతూ ఉంటే చాలా వాటర్ వేస్ట్గా పోతూ ఉంటుంది. మనం ఏం చేయాలో అర్థం కాదు. ట్యాప్ తీసి ట్యాప్ మార్చాం అనుకోండి, మనకి కాస్ట్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది చాలా సందర్భాల్లో. అంటే కొన్ని రేట్ ఎక్కువ ట్యాప్లు ఉంటాయి, మామూలు ట్యాపులు కూడా ఉంటాయి అనుకోండి. అలా ట్యాప్ మార్చకుండా మనం స్ప్రిండిల్స్ అనేవి చేంజ్ చేసినా సరే మనకి ఆ వాటర్ అనేది లీక్ అవ్వకుండా ఆగే అవకాశం ఉందన్నమాట. ఏ ట్యాప్లు అయినా సరే, అంటే ట్యాప్లు కూడా చాలా రకాల మోడల్స్ ఉంటాయి. కంపెనీలు చాలా కంపెనీలు ఉంటాయి, అలాగే మోడల్స్ కూడా వేరు వేరు మోడల్స్ అనేవి ఉంటాయి. చిన్న ట్యాపులు ఉంటాయి, పెద్ద ట్యాపులు ఉంటాయి. వాటిని బట్టే ఈ స్ప్రిండిల్స్ కూడా చిన్నవి పెద్దవి అనేది ఉంటాయి అన్నమాట. వీటిలో కూడా మనం ఏమేమి ఉంటాయి అనేది కూడా చాలా విషయాలు చూద్దాం. అలాగే ఎలా ఫిట్ చేయాలి, స్ప్రిండిల్స్ ఎలా మార్చాలి అనేది రెండు మూడు ట్యాపులు ప్రాక్టికల్గా కూడా నేను మార్చి చూపిస్తా. అంతకన్నా ముందు ఈ టేబుల్ మీద చూపిస్తా వీటిలో రకాలు ఏమి ఉంటాయి, మనం ఎలా ట్యాప్ని ఎలా ఓపెన్ చేసి మనం ఈ స్ప్రిండిల్ అనేది మార్చాలి. కొత్త ట్యాప్ వేయకోకుండా ఈ స్ప్రిండిల్ మార్చి మామూలుగా దాన్ని వాటర్ లీకేజ్ అవ్వకోకుండా ఎలా ఆపాలనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మీరు చివరిలో లైక్ చేయండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి, లేట్ చేయకుండా వీడియోలో కదా. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ 1 నుండి 5 నెంబర్ వరకు ఉన్నాయి కదా స్ప్రిండిల్స్. ట్యాప్ సైజుని బట్టి ఇవి స్ప్రిండిల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మీరు ఈ స్ప్రిండిల్స్ అన్నమాట అన్నీ ఇవి అనే కాదు, సుమారుగా నేను ప్రస్తుతానికి నా దగ్గర ఉన్నాయి ఇవి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ 1 నెంబర్ నుండి 5 నెంబర్ వరకు అనేవి నార్మల్ స్ప్రిండిల్స్ అన్నమాట. ఎక్కువ నార్మల్ ట్యాప్లే వాడతారు కాబట్టి చాలామంది వీటిలో ఇవి సెట్ అయిపోతాయి ఎక్కువగా. ఇప్పుడు 1 నెంబర్ 2 నెంబరు, ఇక్కడ 3 నుండి 3 4 5 అనేవి ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి. ఓకే, సైజ్ అయితే హెవీగా ఉంటుంది 5 నెంబర్ వరకు. ఓకే, ఈ నార్మల్ ట్యాప్స్ కదా, మనం రౌండ్స్ అనేవి ఎక్కువ తిప్పాలన్నమాట. ఈ ఎలాంటి ట్యాప్స్ ఇలా వాస్ట్ ఉంటుంది కదా చివర. ఓకే, ఏట్లీ అయినా అంటే ఈ నార్మల్ ట్యాప్లకి అనేవి ఇవి వస్తున్నాయి అని చెప్తున్నాను కదా. అలాగే మిక్సర్ సెట్లు ఉంటాయి, మిక్సర్ సెట్లకి కొంచెం హెవీగా ఉండే స్ప్రిండిల్స్ వస్తాయి అన్నమాట. ఇలాంటివి మోడల్స్ మనకి ఇక్కడ మోడల్స్ అని ఎందుకు చెప్తున్నానంటే మనకి ఏ స్ప్రిండిల్ సెట్ అవ్వాలన్నా సరే ఇట్లా హెడ్కి ఒకలాగా ఉంటుంది, ఒక్కొక్క స్ప్రిండిల్కి ఒకలాగా. ఇప్పుడు ఇది ఫ్లాట్గా ఉంది కదా, అలాగే దీనికి చూడొచ్చు మీరు ఇలా రౌండ్గా గీతలుగా ఉంది కదా. అలాగే సైజులు కూడా తేడా ఉంటాయి అన్నమాట, ఇది లావ్ ఎక్కువ, ఇది లావ్ తక్కువ. అలా ఇలా ఏఆర్కే ట్యాపుల్లో కూడా కొంచెం మోడల్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇలా సెట్ అవ్వదు అనమాట, ఈ హెడ్ అనేది సెట్ అవ్వదు. అందు గురించి మనం ఏం చేస్తామంటే ట్యాప్కి స్ప్రిండిల్ ఎప్పుడన్నా మార్చేటప్పుడు వాటర్ ఆపుకుని స్ప్రిండిల్ కూడా పట్టుకెళ్ళాం అనుకోండి, మనకి ఇలా స్ప్రిండిల్స్ దొరికే షాపులోకి మనకి తేలిగ్గేస్తారన్నమాట. సేమ్ స్ప్రిండిల్ అనేది మనం హెడ్ ఒకటి పట్టుకెళ్ళాం అనుకోండి కొన్నిసార్లు ఇబ్బంది పడాలి. ఎక్కువ శాతం సరిపోయిద్ది, హెడ్ పట్టుకెళ్తే దానికి సరిపడా స్ప్రిండిల్ తెచ్చుకుంటే సరిపోయిద్ది. అలాగే మీరు గమనించాల్సింది ఈ నార్మల్ ట్యాప్స్ అని చెప్తున్నాను కదా, అంటే ఎక్కువ తిప్పాలన్నమాట రౌండ్లు ఈ. ఓకే, క్లోజ్ అవ్వాలన్నా ఓపెన్ అవ్వాలన్నా మనం ఎక్కువ రౌండ్లు తిప్పితే కానీ. అలాగే ఈ చూడొచ్చు మీరు ఈ ఆన్ ఆఫ్ స్ప్రిండిల్స్ అన్నమాట, మీరు ఈ ఆన్ ఆఫ్ స్ప్రిండిల్స్ ఈ మోడల్స్ ఇలా ఉంటాయి. అంటే వీటిలోనే లైట్ హెవీ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే లైట్ హెవీ అంటే ఏమి లేదు, కొంచెం తేడా ఉంటుంది దీనికి దీనికి. ఓకే, ఇక్కడ మీరు గమనించవచ్చు ఇలా హెవీగా ఉన్నది కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. రేట్ల విషయంలో కూడా ఇప్పుడు ఈ నార్మల్ స్ప్రిండిల్స్ వచ్చి 60 రూపీస్ అలా ఉంటాయి, ఈ కూడా 60 అలా ఉంటుంది, హెవీ అయితే 80 రూపీస్ అలా ఉంటాయి. ఇంకా ఏఆర్కేలో కూడా 100 అలా సుమారుగా, అంటే కంపెనీ స్ప్రిండిల్స్ అయితే కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి. అలాగే ఇంకా జాక్వర్ కానీ ఇలాంటి ట్యాప్లు అనుకోండి, హెవీ ట్యాపులు మంచివి అనుకుంటే ఇది 350 అలా ఉంటుంది స్ప్రిండిల్. అంటే ఇంకా హెవీ అన్నమాట, అంటే మిక్సర్ సెట్లు కానీ ఇంకా షింక్లో ట్యాపులు హెవీగా ఉన్న ట్యాపులు ఉంటాయి కదా ఇలాంటి వాటికి. అలాగే కొంచెం హెవీ స్ప్రిండిల్స్ అనుకోండి 200 250 సుమారుగా చెప్తున్నా అలా ఉంటుంది. ఈ ఆన్ ఆఫ్ స్ప్రిండిల్స్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఈ ఆన్ ఆఫ్ అంటే జస్ట్ మనం ఏదైనా సరే ఇప్పుడు మామూలుగా వదిలేము కట్టేయడానికి, మామూలుగా అలా సింపుల్గా ఉంటుంది అన్నమాట. మామూలుగా మనకి ఎక్కువ రౌండ్లు తిప్పే పని ఉండదు ఇలా ఆన్ ఆఫ్ అయితే. ఇది కూడా చూడొచ్చు, ఓకే జస్ట్ యాంగిల్ వాళ్ళది, మనం జస్ట్ ఇలా తిప్పితే వాటర్ వస్తే ఇలా తిప్పితే ఆగిపోతాయి, అలా సింపుల్గా ఉంటుంది చాలా తేలిగ్గా. మనం ఎప్పుడైనా సరే ఈ హెడ్డే పట్టుకెళ్ళాలి, హెడ్ సెట్ అయ్యిద్దా లేదా చూసుకోవాలి దాటికి. పైన వేరువేరుగా ఉంటాయి అన్నమాట ప్రతిదానికి, ఇవి మనం చూసుకోవాలి ఎక్కువగా. ఇంకా నెక్స్ట్ కొన్ని ట్యాపులు ఉంటాయి, ఇప్పుడు ఇది చూసారు కదా. ఈ ట్యాప్ ఓపెన్ చేయడానికి ఇక్కడ ఒకసారి ఇది ఓపెన్ చేసి చూద్దాం. ఏ ట్యాప్కైనా సరే మామూలుగా ఇలా పై కవర్ అనేది ఓపెన్ అయ్యిద్ది అన్నమాట. మనం స్క్రూ డ్రైవర్ కానీ ఇలా టెస్టర్ కానీ తీసుకుని లైట్గా అంచున మనం పైకి లేపామనుకోండి ఇలా కవర్ అనేది ఓపెన్ అయ్యిద్ది పైది.
దాని తర్వాత స్క్రూ ఉంటుంది దేనికైనా ఈ స్క్రూ ఓపెన్ చేసి మనం ఇటువైపున ఒక దెబ్బ ఇటువైపున ఒక దెబ్బ ఇస్తే అది ఆటోమేటిక్గా ఊడిపోతాయి ఓకే మీరు చూడొచ్చు ఇప్పుడు ఈ స్ప్రింగ్ అనేది మనం స్క్రూ రేంజ్ సాయంతో ఓపెన్ చేసుకోవడమే ఇలా ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు వాటర్ అనేది ఇటు నుండి ముందు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇటు పైకి వస్తాయి ఇటు నుండి మామూలుగా ఇది పైకి ఇది మనం తిప్పినప్పుడు పైకి ఓపెన్ అయినప్పుడు అది అదరికి వాటర్ అనేవి వెళ్తాయి అన్నమాట క్లోజ్ చేసేటప్పుడు ఇది వాష్ వెళ్ళిపోయి దానికి మూసేసిద్ది ఆగిపోతాయి అప్పుడు వాటర్ అనేది ఓకే ఎక్కువగా ఇక్కడ వాషర్ దగ్గర ఇక్కడ కంప్లైంట్ వస్తుంది కొన్నిసార్లు వాషర్ హార్డ్ అయిపోయి వాటర్ అనేవి లీక్ అయిపోతూ ఉంటాయి కొన్నిసార్లు ఈ థ్రెడ్ పోయిద్ది అనమాట ఇది తిరిగేటప్పుడే అది జరుగుతుంది కదా ఆ థ్రెడ్ పోయిద్ది థ్రెడ్ పోయి కొన్నిసార్లు ఇట్లా పైకి ఇక్కడ నుండి కూడా లీక్ అయిపోతూ ఉంటాయి అలా ఒక్కొక్క కంప్లైంట్ ఒకలాగా ఉంటుంది మనకి ఇంకా నెక్స్ట్ ఓకే ఇప్పుడు అది ఓపెన్ చేయడం చూసాం కదా హెడ్ అలాగే ఇలాంటివి ఉన్నాయి అనుకోండి ఇలాంటి యాప్లు ఇక్కడ బడిపులాగా ఉంది కదా ఇది అనేది ఓపెన్ చేయాలి మనం దేనికైనా సరే ఇలా పక్కనే ఉంటుంది అన్నమాట ట్యాపులకి మనకి చూడటానికి మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ట్యాప్ ఎక్కడ ఉంది కదా అలా అది ఓపెన్ చేసామనుకోండి మనకి స్క్రూ ఒకటి కనపడిద్ది ఓకే ఎల్ఎంకి అనమాట ఇది 2mm ఎల్ఎంకి ఇప్పుడు దీన్ని అందులో పెట్టి మనం ఓపెన్ చేసామంటే ఓపెన్ అయింది మనం ఒక రౌండ్ రెండు రౌండ్లు తిప్పి మనం దీనిపైకి లాగితే వచ్చింది ఒకటి రాదు కొంచెం కష్టపడాలి ఓకే ఇప్పుడు మామూలుగా ఇది ఆన్ ఆఫ్ స్క్రీన్లే కదా ఆన్ ఆఫ్ స్క్రీన్లోనే సేమ్ అట్లాగే ఓపెన్ చేయటం ఇక అట్లాగే మార్చడం ఓకే ఏ ట్యాప్కైనా సరే మనం వాటర్ ఆపుకుని చేయటం మంచిది మనం వాటర్ వస్తూ ఉండగానే ఒక్కసారి ఈ స్క్రీన్లు మార్చడానికి చూసామనుకోండి మళ్ళీ తీసేటప్పుడు తీసేయచ్చు ఈజీగానే మనం పెట్టేటప్పుడు ఈ వాషర్లో ఎగిరిపోతాయి అన్నమాట ఉంది కదా ఈ వాషర్ మనం ఇలా పెట్టగానే ఊడిపోయిద్ది ఊడిపోయినప్పుడు అది స్ప్రింగ్స్ మనం ఇట్లా గట్టిగా ఎక్కిచ్చేస్తాం అది అయితే వాషర్ కట్ అయిపోయిద్ది లేకపోతే డ్యామేజ్ అయ్యిద్ది అనమాట అట్లా చేయకూడదు ఎప్పుడైనా వాటర్ కట్టేసి స్ప్రింగ్స్ అనేవి మార్చాలి ఏ స్ప్రింగ్లు మార్చినా చాలా వరకు ఫోర్స్ తక్కువ ఉందనుకుంటే మార్చవచ్చు కానీ ఎక్కువ ఫోర్స్ ఉందనుకుంటే అసలు వాటర్ కట్టకుండా స్ప్రింగ్స్ మార్చకూడదు ఓకే ఫ్రెండ్స్ వీటి గురించి కొన్ని విషయాలు మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను ఇప్పుడు ఓకే మనం ప్రాక్టికల్గా మార్చే ప్రయత్నం అయితే చేద్దాం ఒకటి రెండు ట్యాప్లు మీకు చూపిస్తా నేను ఒకటి ఓపెన్ చేసుకెళ్ళి రెండు స్ప్రిండిల్స్ అనేవి తెచ్చాను సైజు కోసం తీసుకెళ్ళి మీరు ఇక్కడ చూడొచ్చు లైట్ వెయిట్ ఉన్నాయి ఇంతకుముందు వేసిన లైట్ వెయిట్ అనమాట ఈ హెవీ హెవీ వేసుకోవడమే మంచిది ఎప్పుడైనా సరే ఏట్లకైనా ఓకే మనం ఈ రెండు స్ప్రిండిల్స్ అనేవి ఓపెన్ చేసేసి ఈ స్క్రూ రేంజ్తో మనం వాల్ కూడా కట్టేసుకోవాలి కట్టేసాను కాకపోతే ఇంకా పైపుల్లో వాటర్ అనేవి వస్తూనే ఉన్నాయి మనం ఇక్కడ గమనిస్తే స్క్రూ రేంజ్తో రెండు స్ప్రిండిల్స్ ఓపెన్ చేసిన తర్వాత మనం కొత్త స్ప్రిండిల్ అనేవి వేసేసుకోవాల్సి ఉంటుంది వాటిలోకి మీరు ఇక్కడ చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు టైట్ చేసుకుని హెడ్లు ఉన్నాయి కదా హెడ్లు అనేవి ఎక్కించుకుని ఈ స్క్రూలు ఉన్నాయి కదా ఈ స్క్రూలు వచ్చి వేరే టైప్ మోడల్స్కి అయితే హెడ్ బిగించుకోవడానికి ఆ స్క్రూలు పనిచేస్తాయి మనకి దీనికి ఏం అవసరం లేదు ఎల్ఎంకితో కొంచెం టైట్ చేసుకుంటే చాలు ఓకే ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు అయిపోయింది వాటర్ అనేవి కూడా ఆగినాయి ఇలా మొత్తం ఎక్సర్సైజ్ మార్చకుండా స్ప్రిండిల్స్ మార్చుకుంటే మనకి కొంతకాలం వరకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట ఇప్పటికప్పుడే స్ప్రిండిల్స్ మార్చుకుంటూ ఉండొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వాల్ మిక్సర్ చూశారు కదా స్ప్రిండిల్ ఎలా మార్చాలనేది ఇప్పుడు నార్మల్ ట్యాప్స్ కూడా ఒక రెండు మార్చి చూద్దాం మీరు ఇక్కడ గమనించవచ్చు వాటర్ అనేవి మనం గట్టిగా కట్టినా సరే వాటర్ అనేది లీక్ అవుతుందన్నమాట ఇది వాటర్ పోతూనే ఉన్నాయి ఇలాంటి దానికి కూడా స్ప్రిండిలే మార్చాలి మీరు ఇక్కడ గమనిస్తే పైన ప్లేట్ కనిపిస్తుంది కదా దాన్ని తీసిన తర్వాత స్క్రూ ఒకటి కనిపించింది ఆ స్క్రూ ఓపెన్ చేయగానే మనకి ఆ హెడ్ అనేది ఓపెన్ అయ్యింది అన్నమాట ఈ హెడ్ పట్టుకెళ్ళి మనం స్ప్రిండిల్ అనేది తెచ్చుకోవాలి దీనికి ఒకటి కానీ రెండు కానీ మ్యాచ్ అయ్యింది స్ప్రిండిలు నార్మల్ స్ప్రిండిలు చూపించాను కదా అలాంటిది ఇది ఒకటో నెంబర్ అన్నమాట రెండో నెంబర్ అయినా సెట్ అయ్యింది కానీ లైట్గా ఫైల్ చేసుకోవాలి ఆ హెడ్లోకి సరిగ్గా ఎక్కదన్నమాట అలాంటి టైంలో కొంచెం ఫైల్ తీసుకుని ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఒకటో నెంబరే కాబట్టి ఫ్రీగానే ఎక్కింది హెడ్లోకి మనం అది పాత స్ప్రిండిల్ తీసేసి స్క్రూ రేంజ్తో మనం కొత్త స్ప్రిండిల్ అనేది వేసేద్దాం వాటర్ ఆపాను కానీ లైట్గా వాటర్ అనేవి వస్తూనే ఉన్నాయి ఓకే మనం జాగ్రత్తగా పెట్టేసి లైట్గా టైట్ చేయాలి
ఇప్పుడు మనం ఆ హెడ్ ఎక్ ఇచ్చేసి స్క్రూ చేసామంటే స్క్రీన్లు అనేది మార్చడం అయిపోయినట్టే. మీరు ఇక్కడ చూడొచ్చు ఒకసారి చెక్ చేసుకుని వాటర్ ఆగినేయలేదు, మనం బిగిచ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, పైన కవర్ ఉంది కదా, ఆ కవర్ పెట్టేసామంటే నీట్గా ఉంటుంది అన్నమాట. ఓకే అయిపోయింది, మీరు చూడొచ్చు. అలాగే ఇంకో స్క్రీన్లు కూడా మార్చి చూద్దాం. ఆన్ ఆఫ్ టైప్ కూడా ఒకటి చూద్దాం ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ లైట్ వెయిట్ స్క్రీన్లు అనమాట మనం తీసింది. ఏది ఉంటే అది వేయటం బెస్ట్, లైట్ వెయిట్ వేస్తున్నాను నేను ఇప్పుడు. హెవీయా లైట్ వెయిట్ అనేది మనం చూసుకోవాలన్నమాట. తర్వాత టైట్ చేసి మనం హెడ్ అనేది ఎక్కించుకుని మనం పొజిషన్ చూసుకోవాలి, అది ఏ యాంగిల్లో పెట్టి బిగించాలో చూసుకుని మనం ఆ తర్వాత లంకితో టైట్ చేసుకోవాలి. ఓకే, ప్లాస్టిక్ది బొడుపు ఉంటుంది కదా, అది దానికి నొక్కేయటమే. నీట్గా ఉంటుంది చూడటానికి కూడా చాలా కాలం వరకు. ఈ వీడియో నచ్చితే మట్టికి లైక్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.